అన్న డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న వస్తున్నాడు వెల్కమ్ అన్న ప్యూనిస్ మనం ఇప్పుడు ఇందాక నేను చెప్పుకున్నాం కదా నిజంగా నికాస్ అయిన తెలంగాణ ఉద్యమకారుడు అన్న ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఆంధ్రాకి వెళ్ళాలంటే అప్పుడు అది ఎన్హెచ్ నైన్ అన్న అప్పుడు అప్పుడు నైన్ ఇప్పుడు వన్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ విజయవాడ హైవే ఇక హైదరాబాద్ విజయవాడ హైవేని మొత్తం కూడా దిగ్బంధం చేసి పడేసి నిజంగా ఒక గోడ కూడా ప్రయత్నం చేసి అంతేనా అదంతా కూడా అదంతా కూడా జరిగింది తర్వాత ఇంకొకటి ఏంటంటే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో మొట్టమొదటి పీడీ యాక్ట్ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి తర్వాత తెలంగాణ ఉద్యమానికి తర్వాత నిజంగా స్వతహాగా వచ్చేసి ఆ పోరాటంలో నిజంగా తన పాత్ర కీలకమైనది తర్వాత అటువంటి అంటే పోరాటం చేసినటువంటి తెలంగాణ ఇప్పుడు ఏమైంది తర్వాత ఎట్టి పరిస్థితి ఎట్ల పరిస్థితి అయిపోయింది మరి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తుంది మంచిగానే ఉందా ఎట్లుందో చెప్పాలన్న సరే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చే సందర్భంలో చంద్రశేఖరరావు గారు మాది ఫక్తు రాజకీయ పార్టీ ఇప్పటి నుంచి ఉద్యమ పార్టీ కాదన్నారు ఆయన లెక్కల ప్రకారం ఆయన పోతున్నాడు ఆయన లెక్కల ప్రకారమే బీఆర్ అంగనే ఎంకరేజ్ చేయడం కానీ తెలంగాణ ఉద్యమంలో మన మీద దాడులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ మంత్రులు కావడం కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులు ఎడలా వారికి సంబంధించినటువంటి అంకిత భావం కానీ మనందరం కలతో చూస్తూనే ఉన్నాం అంటే చంద్రశేఖరరావు గారు అపరిచితుడిగా మారిపోతాడు ఎన్నికల సందర్భంలో అని చెప్పేసి రెండు వేల ఒకటి నుంచి చాలా సందర్భంలో జరిగింది అధికారం రావడం తెలంగాణ రావడం అనేది గ్యారంటీ అయిన తర్వాత ఇంకా వాతావరణం మారిపోయింది ఓకే ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం ఇవాళ